తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విఆర్ఏలకు ఇచ్చిన హామీలను వారి సమస్యలను వెంటనే తీర్చాలని కేవీపీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం యాలల మండల కార్యాలయ ఆవరణలో విఆర్ఏలు చేస్తున్న సమ్మెకు కేవీపీఎస్ సిపిఎం నాయకులు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి బూగప్ప, ఏపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మల్కయ్య మాట్లాడుతూ విఆర్ఏలు తమ న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్న సమ్మెకు తమ వంతు మద్దతు ఉంటుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విఆర్ఏలకు అందించవలసిన కనీస వేతనాలను వెంటనే అందించాలని అన్నారు. గ్రామ స్థాయిలో విఆర్ఏలు అధికారులకు, ప్రజలకు మధ్యగా వారధిగా పనిచేస్తున్న వారికి కనీస వేతనం, పే స్కూల్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం వైఖరిపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలను నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో విఆర్ఏల సంఘం అధ్యక్షులు అమీరుద్దీన్, శ్రీకాంత్, మైపాల్, మల్లప్ప, శ్రీరాములు, శ్రీనివాస్, వెంకటమ్మ, అలిబీలు, పాపమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వికారాబాద్ జిల్లా పెద్దమంది మండలంలో విఆర్ఏలు గత 3 రోజుల నుండి సమ్మె చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. 40 రోజుల ముందే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సిఎస్కి కానీ సిసిఎల్ఏ ప్రధాన కార్యాలయంలో సమ్మె నోటీసు ఇచ్చినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఏల సమస్యలు పరిష్కరించకుండా కేవలం మన ముఖ్యమంత్రి గారు సొంత అవసరాల కోసం ఈరోజు ఈ సమస్యలు పట్టించుకోకుండా ఎలక్షన్ చేస్తుంది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ విధానం రద్దు చేస్తానని చెప్పి, అవుట్సోర్సింగ్ విధానం ఉండొద్దని చెప్పి, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసినటువంటి అన్ని రకాల డిపార్ట్మెంట్కి సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్లో ఆశా వర్కర్లు కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్ఏలు కానీ, ఐసీడీఎస్ అంగన్వాడీలు కానీ, మధ్యాహ్న భోజన కార్మికులు కానీ, ఈ రకంగా కార్మికులు ఎవరు కూడా ఈరోజు అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేస్తాము, కాంట్రాక్ట్ విధానం వద్దు రద్దు చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల సమానంగా 30% పే స్కేల్ అమలు చేసి కేవలము అందరికీ ఇచ్చి ఈరోజు విఆర్ఏలు మాత్రం ఇవ్వకుండా చేయడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేవలము వారి కుటుంబాల అవసరాల కోసం, కుటుంబ లాభాల కోసం పనిచేస్తుంది తప్ప ఇటువంటి కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ఈరోజు వాళ్ళ స్వలాభం కోసం పనిచేస్తామని తెలియజేస్తూ ఈరోజు కేవీపీఎస్ అంటే కులవక్షేత్రక పౌర సంఘం తరఫున ఈ యొక్క మీ విఆర్ఏల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ రాబోయే రోజులలో ప్రత్యక్షంగా పరోక్షంగా మీ యొక్క సమ్మెకు మద్దతు పలుకుతూ మేము ముందుండి కొట్లాడతామని తెలియజేస్తూ, కేవలం ఈ రాష్ట్రంలో కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా, అనేక మంది దళిత గిరిజన సమస్యలు పరిష్కరించకుండా కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రము వారి కుటుంబాలు బాగుల కోసం ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ కార్మిక సమస్యలు పట్టించుకోకుండా ఎలక్షన్ చేస్తా ఉన్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ధర్నా చేయడానికి ఎవరికి ధర్నా చేయొద్దు, ధర్నా చౌకే తీస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు కేవలము వీరల సమస్యలు పేసుకెళ్ళివ్వకుండా మోసం చేస్తూ ఉండు. ఈరోజు ఆ రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పర్మనెంట్ చేస్తామని చెప్పింది. గతంలో కూడా ఉపాధంలో పనిచేసినటువంటి పిల్లర్స్ని తొలగించడం జరిగింది, హార్టికల్చర్ పనిచేసినటువంటి కొంతమంది అసిస్టెంట్ కూడా తొలగించడం జరిగింది. ఈ రకంగా ముఖ్యమంత్రి గారు కేవలము వారి స్వార్థం కోసం పనిచేస్తున్నారు. కాబట్టి కార్మిక సమస్యలు పరిష్కరించడంలో ఈ ముఖ్యమంత్రి